అందరికీ నమస్కారం అండి ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి అనేక విధాలుగా అనేక రకాలుగా మనం ప్రయత్నిస్తూ ఉన్నాం అయితే ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ బారిని కాపాడుకోవడానికి ముఖ్యమైన ఘట్టంలో ఏదైతే ఉందో ముఖ్యమైన పాత్ర వహిస్తున్న ఏదైతే శానిటైజర్ ఏదైతే ఉందో ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ పెట్టి గ లాక్డౌన్ పెట్టి ఒక నెల రోజులు అవుతుంది మనకి నెల గడిచిపోతూ ఉంది లాక్డౌన్ పెట్టి ఇటువంటి పరిస్థితుల్లో శానిటైజర్లో బయట స్టాక్ దొరకట్లేదు ఒకవేళ దొరికినా అవి ప్యూర్ ఆల్కహాలిక్ శానిటైజర్లు దొరకట్లేదు ఉన్న శానిటైజర్లు కూడా ఎక్కువ రేటుకి బ్లాక్లో అమ్ముతున్నారు మార్కెట్లో మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకి మనం సొంతంగా శానిటైజర్ ఇన్ హోమ్ మేడ్ శానిటైజర్ ఎలా తయారు చేసుకోవాలా దాన్ని చూపిద్దామన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో ద్వారా మేము ముందుకు వస్తూ ఉన్నాము డబల్హెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫార్ములా ప్రకారం శానిటైజర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూద్దాం ముఖ్యంగా ఇందుకు మనకు కావాల్సిన వస్తువులు ముఖ్యంగా ఫస్ట్ ఐసోపర్ పైన ఆల్కహాల్ అండి ఐసోపర్ పైన ఆల్కహాల్ అనేది చాలా ఇంపార్టెంట్ శానిటైజర్ మ్యానుఫ్యాక్చర్లో ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ శానిటైజర్లో లో వన్ లీటర్ శానిటైజర్ ఎట్లా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాం వీడియో ద్వారా ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ శానిటైజర్లో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఆపరేటర్స్ ఏంటంటే ఐసోప్రోపైన్ ఆల్కహాల్ అండి ఇది వైరస్ని చంపడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది ఐసోప్రోపైన్ ఆల్కహాల్ దొరకని పక్షంలో మె ఇతయిల్ ఆల్కహాల్ కానివ్వండి స్పిరిట్ కానివ్వండి వాడుతూ ఉంటారు డబల్ హెచ్ఓ ఫార్ములా ప్రకారం మనం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం అన్ని కావాల్సిన ఐటమ్స్ అన్ని కరెక్ట్గా తీసుకున్నాం తర్వాత రెండోది గ్లెజరిన్ అండి ఐసోప్రోపైన్ ఆల్కహాల్ ఐసోప్రోపైన్ ఆల్కహాల్ ఏ విధంగా అయితే మనం చేతికి వేసుకుంటే అది మండకుండా కొంచెం ఇరిటేషను అట్లాగే మండుతున్నట్టు అనిపించకుండా ఉండడానికి మనం గ్లెజరిన్ కలుపుతారు గ్లెజరిన్ కూడా కలుపుతాం అందులో దాని తర్వాత నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి హెచ్ టూ ఓటు అంటాం దీన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎక్కడ మెడికల్ షాపులు ఎక్కడికెళ్ళినా దొరికి దొరుకుతుంది మనకి అన్ని చోట్ల అవైలబిలిటీలో ఉంటుంది గ్లెజరిన్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది ఐస్యో ఆల్కహాల్ దాదాపు దొరికిద్ది దొరక పక్షంలో చెప్పాము కదా అయితే ఆల్కహాల్ కానీ మనం అదేవిధంగా స్పిరిట్ కానీ వాడతాం ఇందులో తర్వాత డిస్టిల్డ్ వాటర్ అండి మనం ఇక్కడ మినరల్ వాటర్ తీసుకున్నాను డిస్టిల్డ్ వాటర్ సెలైన్ వాటర్ కానివ్వండి డిస్టిల్డ్ వాటర్ ఏదైనా మనం దీంట్లో వాడుకోవచ్చు ఇంతవరకు మనం డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా ప్రకారం మనం చెప్పాము ఇప్పుడు నెక్స్ట్ అలోవెరా జెల్ అలోవెరా జెల్ పర్ఫ్యూమ్ అండి ఈ రెండు అంత మ్యాండటరీ అయితే కాదు కానీ ఎందుకంటే ఎందుకు వేసుకుంటున్నాం అంటే మనం సౌత్ సౌత్ ఇండియాలో ఉంటున్నాం చాలా హాట్గా ఉంటుంది కాబట్టి చేతులు డ్రై అయిపోకుండా ఉండటానికి కొంచెం అలోవెరా జెల్ని యాడ్ చేస్తాం ఇందులోకి తర్వాత పర్ఫ్యూమ్ అనేది ఫ్రాగ్నెన్స్ కోసం అండి కేవలం ఫ్రాగ్నెన్స్ కోసం వాడతాం ఎందుకంటే ఇదంతా ఘాటుగా ఉంటుంది కదా మనకి ఆ ఘాటుతనం పోవడానికి మనం మనకి ఇష్టమైన ఫ్రాగ్నెన్స్ పర్ఫ్యూమ్ ఏదైనా వాడుకోవచ్చు అందులో బాగా నేను పర్ఫ్యూమ్ ఇక్కడ మీకు చూపించడం జరుగుతూ ఉంది తర్వాత మెజరింగ్ బ్యూరైట్ మిక్సింగ్ జార్ అండి మిక్సింగ్ జార్ నేను ఇక్కడ ఒక గాజు జార్లో నేను కలుపుతాను ఇదంతా ఇప్పుడు మనం ఒక వన్ లీటర్ మనం వన్ లీటర్ హ్యాండ్ శానిటైజర్ ఎట్లా తయారు చేయాలో మనం ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో ఏదైతే మనం హ్యాండ్ శానిటైజర్ తయారు చేస్తున్నామో దానికి దాని కాన్సన్ట్రేషన్ కాంపోజిషన్ ఎంతవరకు కలపాలో కూడా మనం ఇక్కడ వివరంగా ప్రతిదానికి కింద రాశానండి వన్ లీటర్ వన్ లీటర్ ఆఫ్ హ్యాండ్ శానిటైజర్కి ఐసోపర్పోయిన ఆల్కహాల్ ఎంత కలపాలి గ్లెజరిన్ ఎంత కలపాలి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎంత కలపాలి డిస్టిల్డ్ వాటర్ ఎంత కలపాలి కూడా నేను వివరంగా దాని కింద మెన్షన్ మెన్షన్ చేయడం జరిగింది ఓకే రైట్ మనం హ్యాండ్ శానిటైజర్ తయారు చేసే విధానం మనం ముఖ్యంగా చూద్దాం ఇప్పుడు కట్ కట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ మెజరింగ్ బ్యూరెట్ ఉంది మనం సెవెన్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకోవాలి కాబట్టి దీన్ని త్రీ టైమ్స్ తీసుకుందాం ఇప్పుడు చూడండి కరెక్ట్గా మనం ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ మెజర్మెంట్ తీసుకొని తీసుకున్నాం ఇది ఎందుకంటే డైరెక్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పైప్ మన దగ్గర మెజరింగ్ పైప్ లేదు కాబట్టి మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకొని త్రీ టైమ్స్ వాడితే పోసుకుందాం ఇందులో నేను ఇప్పుడు ఈ ఐసోప్రోపైన్ ఆల్కహాల్ని ఈ ఈ గ్లాస్ జార్లో పోస్తున్నాను దీంట్లో మిక్స్ చేస్తాను అనమాట మనం వన్ లీటర్ హ్యాండ్ శానిటైజర్ కలుపుకుంటున్నాం కాబట్టి దాంట్లో సెవెన్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఐసోప్రొపైన్ ఆల్కహాల్ని మనం కలుపుకోవాల్సి ఉంటుందండి ఐస్ ఆల్కహాల్ జార్లో కలిపాం కదండి నెక్స్ట్ మనం కలపాల్సిన ముఖ్యమైనది గ్లెజరిన్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వన్ లీటర్ ఆఫ్ హ్యాండ్ శానిటైజర్ తయారు చేయడానికి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ గ్లెజరిన్ మనం ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు గ్లెజరిన్ కూడా చూడండి యాడ్ చేస్తున్నాను గ్లేజరిన్ కొంచెం తిక్గా ఉంటుంది అందుకే కొంచెం స్లోగా పడతా ఉంటుంది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ చూడండి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అంటే ఫిఫ్టీన్ ఎంఎల్ ఆఫ్ గ్లేజరిని తీసుకోవాలి మనం జీరో పాయింట్ వన్ తక్కువ ఫిఫ్టీన్ ఎంఎల్ ఆఫ్ గ్లేజరిని తీసుకొని చూడండి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అని చెప్పాం కదా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ గ్లేజరిని మనం మనం ఇందులో తీసుకొని మెజర్మెంట్ తీసుకొని ఇప్పుడు మనం ఈ జార్లోకి గ్లేజర్ని కూడా యాడ్ చేస్తున్నాం గ్లేజరిన్ కూడా డిజాల్వ్ అయిపోద్ది చూడండి ఎలా కలుస్తుందో ఇది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి స్లోగా కలుస్తూ ఉంటుంది గ్లేజరిన్ అనేది ంగ్ కొంచెం తిగ్గా లిక్విడ్ స్టేట్కి సాలిడ్ స్టేట్కి స్టేట్కి మధ్యలో ఉంటుంది కొంచెం నెక్స్ట్ మనం కావాల్సిన ఐటమ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ హెచ్ టూ ఓ టూ ఇది ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ని మనం వన్ లీటర్ హ్యాండ్ శానిటైజర్కి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఇది కూడా మనం తీసుకుందాం ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఎంఎల్ తీసుకోవాలి ఇప్పుడు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఎంఎల్ చూడండి ఇక్కడ తీసుకున్నాను ఇప్పుడు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని కూడా దీంట్లో మిక్స్ చేస్తున్నాను అన్నమాట హెచ్ టూ ఓ టూ ఇది అన్ని మెడికల్ షాప్స్లో కూడా దొరికిద్ది దొరికింది లోపలంతా డిజాల్వ్ అవుతా రియాక్ట్ అవుతూ ఉంది ఈ మూడు యాడ్ చేశాం కదండి తర్వాత కాంపోజిషన్ యాడ్ చేయాల్సింది వాటర్ డిస్టిల్డ్ వాటర్ మనకి డిస్టిల్ వాటర్ అంటే బయట దొరుకుతుంది లేదంటే మనం మినరల్ వాటర్ తీసుకోవచ్చు ఇక్కడ మినరల్ వాటర్ తీసుకున్నాను వన్ నైంటీ టూ పాయింట్ త్రీ ఎంఎల్ మినరల్ వాటర్ని డిస్టిల్ వాటర్ని మనం ఇందులో కలపాలి వన్ లీటర్ శానిటైజర్ తయారు చేయడానికి కాబట్టి మనం వన్ నైంటీ టూ పాయింట్ త్రీ ఎంఎల్ని మనం ఇందులో మెజర్మెంట్ తీసుకుందాం ఫస్ట్ చూడండి ఇక్కడ వన్ నైంటీ టూ పాయింట్ త్రీ ఎంఎల్ డిస్టిల్ వాటర్ని కూడా మనం వన్ లీటర్ శానిటైజర్ తయారు చేసుకోవడానికి ఈ కాంపోజిషన్లో మనం మిక్స్ చేయాలి సో మనం ఇప్పుడు వాటర్ కూడా మిక్స్ చేస్తున్నాం చూశారు కదండి ఐసోప్రపైన్ ఆల్కహాల్ గ్లెజరిన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ డిస్టిల్ వాటర్ ఈ నాలుగు కాంబినేషన్తో మనకి ఇన్స్టెంట్గా ఇప్పుడు మనకి ఒక క్వాలిటీ హ్యాండ్ శానిటైజర్ అనేది తయారైపోయింది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫార్ములా ప్రకారం మనం మన చేతులు ఇప్పుడు హ్యాండ్ శానిటైజర్ రెడీ అయిపోయింది దీంట్లో యాడ్ ఆన్ మనకి ఏంటంటేనండి కంపల్సరీ ఇందాక కూడా చెప్పడం జరిగింది దీంట్లో యాడ్ అని ఏంటంటేనండి మనకి ముఖ్యంగా ఇందాక చెప్పడం జరిగింది కంపల్సరీ ఏం కాదు అయితే కాదు అలోవెరా జెల్ పర్ఫ్యూమ్ అండి అలోవెరా జెల్ మనం ఇందులో ఒక వన్ స్పూన్ వేసుకుందామండి ఇప్పుడు ఎందుకంటే మాయిశ్చర్ అయిపోయి డ్రై అయిపోకుండా అలోవెరా జెల్ మనం అడ్డుకునిద్దండి ఒక ఫోర్టీన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ మన ఇష్టం చూడండి అలోవెరా జెల్ని యాడ్ చేస్తున్నాను వన్ స్పూన్ అలోవెరా జెల్ ఇందులో యాడ్ చేశాను అలోవేరా జెల్ అనేది డిజాల్వ్ అయిపోయింది ఈ హ్యాండ్ శానిటైజర్లో అలోవేరా జెల్ ఐసోప్రా పైన ఆల్కహాల్లో డిజాల్వ్ అయిపోయింది ఇబ్బంది ఉండదు మనకేంటంటే హాట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ బయట డ్రై అయిపోకుండా అలోవేరా జెల్ అనేది కాబట్టి చూడండి అంత అంతా మిక్స్ చేస్తూ ఉన్నాను ఘాటుగా ఉండకుండా మన చేతులు కడుక్కున్నప్పుడు ఘాటు రాకుండా ఘాటుదనం రాకుండా మనం ఈ ఈ పర్ఫ్యూమ్ అనేది వాడుతున్నాం పర్ఫ్యూమ్ అనేది దాంట్లో అత్తర్ అని ఉంటుంది పర్ఫ్యూమ్ ఉంటుంది కాబట్టి అనేది కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వాడుకోవాలి పర్ఫ్యూమ్ స్మెల్ని బట్టి దాన్ని బట్టి మనం మనం దీన్ని తీసుకోవాలండి కేవలం ఇది మన మ్యాండేటరీ అయితే కాదు మనం ఏంటంటే కొంచెం చేతులు కడుక్కొనేటప్పుడు ఆ ఘాటుతనం పోవటానికి ఘాటుగా ఉండటానికి మనం ఈ ఈ పర్ఫ్యూమ్ అనేది వాడతామండి చూడండి ఈ పర్ఫ్యూమ్ కూడా కొంచెం ఇందులో యాడ్ చేస్తున్నాను జస్ట్ ఒక టెన్ ఎంఎల్ లోపే చూడండి ఇందులో పర్ఫ్యూమ్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు అంతా షేక్ చేయాలండి మిక్స్ తరోగా మిక్స్ అవ్వాలి అప్పుడే మనకి కొంచెం హ్యాండ్ శానిటైజర్ అనేది క్వాలిటీగా నీట్గా మనకి వచ్చింది ఇందులో మనకి ముఖ్యంగా ఐసోప్రోపైన్ ఆల్కహాల్ కానివ్వండి ఇథనాల్ కానివ్వండి ఏదైనా ఆల్కహాల్ పర్సెంటేజ్ శానిటైజర్లో సెవెంటీ పర్సెంట్ అబవ్ ఉండాలి సెవెంటీ టు నైంటీ పర్సెంట్ ఉండాలి ఇందులో మన నైంటీ పర్సెంట్ ఉంది కాబట్టి మనకి ఏంటంటే మన చేతిలో ఉన్న వైరస్లు చనిపోవడానికి చనిపోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఆల్కహాలిక్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే బయట మనకి మార్కెట్లో దొరికే వాటిల్లో దాదాపుగా చాలా వాటిలో ఆల్కహాలిక్ పర్సెంటేజ్ మనం అనుకున్న స్థాయిలో ఉండట్లేదు మనం కాబట్టి మన ఇంట్లోనే అన్ని మనకి నిత్యం దొరికే వాటితోనే మనం చేసుకునే బెటర్ హ్యాండ్ శానిటైజర్ని మనం ఇంట్లోనే క్వాలిటీగా తయారు చేసుకునే అవకాశం ఉంది చూశారు కదండి డబల్ హెచ్ఓ ఫార్ములా ప్రకారం హ్యాండ్ శానిటైజర్ని మనం సొంతంగా మనం ఎలా తయారు చేసుకోగలిగామో క్వాలిటీగా బెటర్ క్వాలిటీ హ్యాండ్ శానిటైజర్ ఇప్పుడు మన చేతిలో ఉంది మనం మీరు బయట మనం చూస్తూ ఉండొచ్చు ఇలా హ్యాండ్ శానిటైజర్లు కలర్ఫుల్గా ఉంటున్నాయండి పింక్ కలర్లో గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో ఎక్కువ ఉంటున్నాయి ఇది కలర్ లేదు కానీ మీరు అనుకోవచ్చు కలర్ అనేది జస్ట్ మనం యాడ్ అవునండి డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు ఏంటంటే కలర్ యాడ్ చేసిస్తారు మనకి అందులో ఉండే ఫ్రాగ్నెన్స్ కోసం వాడేది కానివ్వండి లేదా అలోవేరా జెల్ టైప్ కానివ్వండి వాటిలో వచ్చే కలర్తో యాడ్ అయింది ఇక్కడ కూడా మనం జస్ట్ కలర్ లైట్ బ్లూ కలర్లో వచ్చి చూడండి ఇందాకడమే మనం ఏదైతే మనం అలోవేరా జెల్ తర్వాత ఫ్రాగ్నెన్స్ కోసం పర్ఫ్యూమ్ యాడ్ చేస్తామో లైట్ బ్లూ కలర్లో వచ్చింది ఇంకొంతసేపు అయితే ఇంకొంచెం కలర్ వచ్చింది మనకి కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు మనకి వైరస్ని ఎంతవరకు కిల్ చేయగలుగుతుంది మనం చేసుకున్న హ్యాండ్ శానిటైజ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అందుకు అనుగుణంగా మనం హ్యాండ్ శానిటైజర్ని ప్రిపేర్ చేసుకోవాలా ఈ వీడియో ద్వారా ఇలా ప్రజలందరికీ హ్యాండ్ శానిటైజర్ని మనం ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తక్కువ కాస్ట్లో ఇప్పుడు బయట హ్యాండ్ శానిటైజర్ కొనాలంటే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది బ్లాక్ మార్చ్ టూ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు కానీ అందులో ఆల్కహాలిక్ పర్సంటేజ్ కూడా కరెక్ట్గా ఉండట్లేదండి ఏదో తూతూ మాత్రంగా పై పైన ఇచ్చేసి మనకు మార్కెట్లో అమ్మేస్తున్నారు ఈ వైరస్లను చంపడంలో అంతగా ఉపయోగపడవు కాబట్టి మనం సొంతంగా ఇలా ఈ విధంగా తయారు చేసుకునే హ్యాండ్ చేస్తే మనకి వైరస్ని పైన పోరాటానికి వైరస్ని కీల్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను చూడండి నేను నేను ఇప్పుడు ఈ అబ్బాయికి హ్యాండ్ శానిటైజర్ ఇస్తున్నాను చేతులు కడుకున్నాడు ఒకసారి టెస్ట్ చేద్దాం ఎలా ఉంది బాగుందా మంట ఏమైనా ఉందా మంట కానీ ఏదైనా కూల్గా ఉంది అలా ఎప్పటికప్పుడు ఈ విధంగా చేతులు కడుక్కోవటం వల్ల మనల్ని మన పిల్లల్ని మన సమాజాన్ని మన దేశాన్ని కాపాడుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హ్యాండ్ శానిటైజర్స్ని వాడటం ఎసెన్షియల్గా భావిస్తారని చెప్పి ఇలా ఇంట్లోనే దొరకని పక్షంలో మనమే ఈ విధంగా కొంచెంసేపు టైం స్పెండ్ చేసి తయారు చేసుకుంటే ఖర్చుకి ఖర్చు దక్కుతుంది మంచి క్వాలిటీ హ్యాండ్ శానిటైజర్ని మనం తయారు చేసుకోగలం ఆల్కహాలిక్ పర్సంటేజ్ ఎక్కువనే హ్యాండ్ శానిటైజర్ తయారు చేసుకోవటం వల్ల వైరస్ని కిల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ విధంగా మనం మనకి మనం సెల్ఫ్ మేడ్ హ్యాండ్ శానిటైజర్ ఎట్లా తయారు చేస్తుందో చూశారు కదా ఈ విధంగా అందరికీ ప్రజలకు అందరికీ చైతన్య పరుస్తూ మోటివేట్ చేస్తూ ఇలా హ్యాండ్ శానిటైజర్ని ఎట్లా తయారు చేసుకోవాలో చదువుకున్న విద్యార్థులు యువత మీ సరౌండింగ్స్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి నైబర్స్కి మీ ఇంట్లో చుట్టాలకి అందరికీ వివరిస్తారని చెప్పి ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ ఎసెన్షియల్ కమాడిటీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేసే విధంగా షేర్ చేసి అందరిని అందరినీ చైతన్యపరచాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను క్షేత్రస్థాయిలో కంటికి కనపడని కరోనా అనే శత్రువుతో పోరాడుతున్న ఫ్రంట్లైన్ వర్కర్స్ అయిన డాక్టర్లు పోలీస్ యంత్రాంగం పారిశుద్ధ్య కార్మికులు కంటికి కట్టినట్టు బయట జరిగే ప్రతి విషయాన్ని మనం చూపిస్తున్న మీడియా సోదరులు అందరికీ వివరించి వారికి తెలియజేసే విధంగా అందరికీ తెలియాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ సెల్యూట్ చేస్తూ స్టే హోమ్ బీ సేఫ్ కిల్ కరోనా వైరస్ సేవ్ నేషన్ రేపటి కలిసి ఉండడం కోసం ఈరోజు విడివిడిగా ఉందాం జై హింద్